ఇప్పుడు మీరు మీ అందరూ సడన్ గా మీడియా వాళ్ళందరూ ఇప్పుడు మేము ఢిల్లీకి పోతున్న విషయం తెలుసుకొని వచ్చిండు. నేను ఒకటే మాట చెప్తున్నా, మేము గత 10 రోజులుగా నేను ఎక్కడ కూడా పార్టీ మార్తా అని చెప్పలేదు. సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ విపరీతంగా నా మీద కథనాలు వస్తున్నాయి. నేను ఎక్కడ కూడా పార్టీ మార్తానని చెప్పలేదు. గతంలో కూడా ఇటువంటి కథనాలు వస్తే ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, నేను పార్టీ మారే ఆలోచన లేదు, మీరు ఎందుకు తొందరపడుతున్నారు, అనవసరంగా నా మీద ఎందుకు కథనాలు రాస్తున్నారు, మా అభిమానులని కార్యకర్తలని అందరినీ తెలంగాణ సమాజాన్ని అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మా ఆశయం లక్ష్యం బీజేపీ పార్టీలో ఎందుకు చేరినామంటే కేసీఆర్ని గద్దె నింపాలన్న లక్ష్యంతో నేను ఈటల రాజేందర్ గారు నా ఎంతోమంది మీ వివిధ పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరినాం. మా అందరి లక్ష్యం అదే, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ఒకవేళ మీ ఉన్న పార్టీలో ఇంకేదన్నా వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తామని చెప్పి గతంలో చెప్పినాం. కవిత విషయంలో కావచ్చు, కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి విషయంలో కావచ్చు, ఏమైనా మేము అనుకున్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉదాసీన వైఖరి ఉన్నది అని అంటే మేము డైరెక్ట్గా అధిష్టానానికే చెప్తాం, సార్ ప్రజలు నమ్మట్లేదు, మీరు తొందరగా చర్యలు తీసుకోండి, మనం పార్టీ పట్ల విశ్వాసం ప్రజల్లో కల్పించాలి, అంతకంటే ఎక్కువ మేము చెప్పలేము, కానీ తుది నిర్ణయం బీజేపీ హైకమాండ్ తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు ఈ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన పోవాలంటే మరి ప్రజలు ఏం భావిస్తారో వాళ్ళ మనసులలో ఏముందో తెలుసుకొని ఆ విధంగా మేము ముందుకు పోతాం. తప్పితే ఇప్పుడు మీరు అందరూ టీవీలలో మీడియాలో మీరు కథనాలు సృష్టించి పోతుండు పోతుండు అని మారుతుండు అని చెప్పేసి ఆల్రెడీ నేనే స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇస్తే నేను ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు మీడియాలో. 10 రోజుల నుంచి చూస్తున్న సోషల్ మీడియాలో మీడియాలో విపరీతంగా వస్తున్నాయి. దయచేసి దూరంగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి, పార్టీ ఆఫీస్ కూడా వస్తుంది లేదు, మునుగోడు ఉపఎన్నిక తర్వాత దీని మీద పెద్ద ఎత్తున చేశారు. మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. మాకు తెలుసు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రజల మనసులల్లో ఏముంది, తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత మునుగోడు ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ విధమైన ఆలోచనలో ప్రజలు ఉన్నారనేది మాకు అర్థమైంది. మా వాళ్ళ ఆలోచనని ఎప్పటికప్పుడు మా అధిష్టానం చెప్పి భారతీయ జనతా పార్టీ పట్ల మోడీ అమిత్ షా గారి నాయకత్వం పట్ల నడ్డా గారి నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు మా తరపున మాకు అవకాశం వచ్చి పిలిచినప్పుడు వాళ్ళకు నిర్మోహమాటంగా చెప్తాం, ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, మా ఆశయం మా లక్ష్యం మేము బీజేపీలో పార్టీలో చేరుతుంది కారణం ఇది, కాబట్టి మీరు దయచేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు పోతే తప్పకుండా ఈ అవినీతి పాలన కుటుంబ పాలనపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది, తెలంగాణ ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు అని చెప్పి తప్పకుండా ఈరోజు చెప్తాం. ఇందులో సీక్రెట్ కూడా ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మొహమాటం అవసరం లేదు. సిమిము ఇప్పుడు పోయేది పదవులు అడుగుతుందకు కాదు, వాళ్ళు హైకమాండ్ మమ్మల్ని పిలిచి కొన్ని కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మమ్మల్ని పిలిచిండ్రు అని అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మా సూచనలు చేస్తాం, మా అభిప్రాయం మా ఒపీనియన్ చెప్తాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లుంది తెలంగాణలో మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్తాం. కానీ అంతవరకు దయచేసి మీడియా సోదరులందరినీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా సోదరులందరూ కూడా ఇప్పుడు ఎందుకు మీరు తొందరపడి మేము చేసే పనులు మీరు అనుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పనిలోనే మేము ఉన్నాం, సమయం వచ్చినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. మీరు అనవసరంగా ఈ మీడియా సోషల్ మీడియాలో కథనాలు చూసి మీరు టెన్షన్ పడొద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, తప్పకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైనా మంచి నిర్ణయం తెలంగాణ సమాజం కోసం తీసుకోవాలనుకున్నప్పుడు మేము చెప్తాం కదా. కానీ కవిత మీద కఠిన నిర్ణయం మీరు అంటుంటే కేటీఆర్కు కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున అపాయింట్మెంట్ ఇస్తారు, కేటీఆర్ కేంద్ర పెద్దలు కలుస్తారు, అదే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిన్న బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పిండ్రు, ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది, కేటీఆర్ కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కలవడం అనేది అనవాయితీ, కాబట్టి అందులో దాన్ని రాజకీయ రంగు పులుమొద్దు, అది అభివృద్ధి విషయంలో
సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కేంద్రంలో ఉన్న మంత్రులను కలవడం అనివార్యం కాబట్టి దానికి రాజకీయానికి సంబంధం లేదు రాజకీయాలు రాజకీయాలే అభివృద్ధి అభివృద్ధి రాష్ట్రం కేంద్రం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి ప్రజల కోసం ఆ విషయంలో మేము కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు థాంక్యూ।